డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించబడతాయి. మన్నా మనకు లైవ్ ప్రోగ్రామ్స్, పాటలు, మన అనేక విషయాలు అనుదినము ఫ్రెష్గా మీ కొరకు అందిస్తున్నాం. రోమేలికి రాసిన పత్రిక 7:4 కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములను ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ఎలైనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలములను ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలను మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. అయితే ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి. గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్వభావము కలవారమై సేవ చేయుచున్నాము. అర్థమైందండి? మనం ఫలించునట్లు, మనం అభివృద్ధి చెందునట్లు, మనం నీతి ఫలాలు ఫలించినట్లు, మనం ఆత్మఫలం ఫలించినట్లు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవుల్లో ఆత్మఫలం లేదు. ఆత్మఫలం అంటే ఏంటండి? సపోటాలా, సీతాఫలాలా, ఏంటి మరి ఇవి? ఆత్మఫలమేమనగా ప్రేమ. అక్కడే ఆగిపోద్ది. చాలామందిలో లేనిది అసలు అదే, మొదటిదే లేదు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఎంతమందిలో ఇవి ఉన్నాయి? ఎంతమందిని వీటిని పొందాలని సాధకం చేసుకుంటున్నారు? మన పాత స్వభావములు ఉన్నది శరీర స్వభావంలో సమృద్ధిగా ఉన్నాయి. ముళ్ళ తొప్పలు, గచ్చపదలు. ఏంటా గొప్పపదలు? శరీర కార్యములు ఏమనగా? 5:19 గలతీ 5:19 శరీర కార్యములు ఏమనగా? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషకులు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు. ఇవన్నీ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి, చూసుకోండి చూసుకోండి. అప్పుడప్పుడు వస్తాయండి, అన్నీ ఒకసారి ఉండమంటారు. ఇవి ఉన్నాయా శరీర కార్యాలు? అవున్నాయా ఆత్మఫలం? మనం దేవుని బిడ్డలమైతే ఆత్మఫలాలు ఫలించాలి. శరీర కార్యాలు మనలో కనబడకూడదు. కక్షలు, ద్వేషములు, విమతములు, ఏంటవన్నీ అసలు అలగటాలు, కోపగించుకోవడాలు, తిట్టుకోవటాలు, బూతులు తిట్టుకోవటాలు, ఒకరికొకరు హాని చేయటం, ఒకరినొకరు మోసం చేయటం, ఒకరికొకరు అబద్ధం ఆడటం, ఒకరినొకరు హింసపరచటం, నిరుత్సాహపరచటం, ఇవన్నీ కూడా శరీరపు మనసు. లోకంలో శరీరానుసారులు ఇలాంటి మనసు కలిగి ఉన్నారు. మనం మంచి ఫలాలు ఫలించాలని, సమృద్ధిగా ఫలించాలని యేసుక్రీస్తు మరొకరకు మరణించాడు. ఆయన శరీరము ద్వారా మన శరీరము మృతులమైపోయాం. మేము పాత మనిషి చచ్చిపోయాడు. పాత మనిషి చచ్చిపోయాడు. ఒక అబ్బాయి మౌన మనిషి పొందాడంట. వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎలా చెప్పాలని అందరికీ టెలిగ్రామ్ ఇచ్చాడంట. శ్రీను డైట్ అని. ఫోను లేవు అప్పుడు. వాళ్ళ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఆకచెల్లెళ్ళు, బంధువులు అందరూ ఏడ్చుకుంటూ వచ్చేసారంట అండి. ఏడ్చుకుంటూ వచ్చేటప్పటికి ఆ అబ్బాయి ఉన్న రూమ్ ముందు ఒక సమాధి పెట్టి వేరే పెట్టి ఉందట. ఆ పెట్టి చూడగానే వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. అందరూ ఏడ్చేస్తున్నారు. అందరూ ఏడుస్తున్న సమయంలో చక్కగా తలంటు స్నానం చేసి తెల్ల బట్టలు వేసుకొని లోపల నుంచి వస్తున్నాడంట. అందరూ సగం సగం మంది దెయ్యం వచ్చింది కావాలని భయపడిపోయారు. దెయ్యం అటువంటి కాదు కాదు, దెయ్యం కాదు, నేనే శ్రీనునే. మరి చచ్చావన్నవేరా? అవును చచ్చాడు. మరి చచ్చానంటావు, మళ్ళీ ఉన్నావు. పాత శ్రీను చచ్చాడు, కొత్త శ్రీను అయిపోయాను నేను. పాత బ్రతకంతా నేను సమాధి చేసేసాను. రండి చూపిస్తానని సమాధి పెడితే తీసుకెళ్ళాడంట. వాళ్ళకి ఇంకా చాలామందికి భయం భయంగానే ఉంది. ఆ మూత తీసి, ఇదిగో పాత శ్రీను చచ్చినోడు ఇక్కడ ఉన్నాడు అన్నాడట. తీసి చూడగానే లోపల ఏమున్నాయంటే సారాయి బాటిళ్ళు,
సిగరెట్ పెట్టెలు, పనికిమాలిన పుస్తకాలు, పాప కార్యాలతో విషయాలు అందులో అన్నీ పడేసి రకరకాల హెయిర్ స్టైల్తో ఫోటోలు తీసుకున్నాడంట. అవన్నీ అందులో పడేశాడంట. రకరకాల డ్రెస్సులు వేసుకొని ఏంటండి ఏంటేంటో చేసేవాడంట. అవన్నీ అందులో పడేశాడు. ఇదిగో పాతవన్నీ చచ్చిపోయినాయి, నేను ఇప్పుడు ఇది కప్పెట్టేస్తున్నాను, ఇంక మీదట నేను ఏసయ్య బిడ్డను, పరిశుద్ధంగా బ్రతుకుతున్నానని ఇంటి వారందరికీ సాక్ష్యం ఇచ్చాడట. పాత విడిచిపెట్టారా? నెహ్రూ గారి కథ చెప్తాను కదా, పాత సాక్షి తీసేసి కొత్త సాక్షి వేసుకోమని ఇస్తే పాత సాక్షి మళ్ళీ జోలు పెట్టుకున్నాడంట అయ్యగారు. ఏంటంటే ఇంకా వాసన వస్తుంది, నేను ఇచ్చిన కొత్త సాక్షి వేసుకోలేదా అంటే ఎందుకు వేసుకోలేదండి, కొత్త సాక్షి వేసుకున్నాను చాలా బాగున్నాయి వందనాలండి, మరి పాత ఏమైనాయి అండి, ఇగోటి ఎక్కడున్నాయి, జేబులో పెట్టుకున్నాడు. పాత వాటిని జేబులో పెట్టుకుంటున్నారు, పాత వాటిని బాత్రూంలో పెట్టుకుంటున్నారు, పాత వాటిని చీకట్లో పెట్టుకుంటున్నారు, పాత వాటిని చేయడానికి పొరుగురేళ్ళు చేసి వస్తున్నారు. మారిన తర్వాత ఎవరన్నా ఏమని అనుకుంటారేమోనని బహిరంగంగా చేసేవాడిని రహస్యంగా చేస్తాం. మారు మనసు కాదండి, జీవితం మారటం కాదు. ఇదిగో పాతవి గతించను, పాతవి వెళ్ళిపోయి, పాతవి మర్చిపోయాను, పాత విడిచిపెట్టేశాను, సమస్తము నా జీవితంలో కొత్తదైందన్నదే ఈ కొత్త సంవత్సరంలో మనందరం వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా సాక్ష్యం ఇవ్వగలగాలి. ఈరోజున దేవుడు నిన్ను క్రొత్త వ్యక్తిగా ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే దేవుడు 6వ వచనం 14 రోమీయులు రాసిన పత్రిక 7:6, ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమై చైనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక అక్షరానుసారమైన ప్రాచీన స్వభావము కాక. ఏంటంట, అక్షరానుసారమైన ప్రాచీన స్వభావము కాక ఆత్మానుసారమైన నవీన స్వభావము గలవారమై. ఏం చేయాలండి? ఆత్మానుసారమైన నవీన స్వభావము గలవారమై సేవ చేయాలి, క్రీస్తును సేవించాలి, క్రీస్తు సాక్షులుగా జీవించాలి. నీ జీవితంలో ఆత్మ జయిస్తుందా, శరీరం జయిస్తుందా? శరీర కార్యాలకు చోటిస్తావా, ఆత్మకార్యాలకు చోటిస్తున్నావా? ఒక ఇంట్లో నల్లకుక్క తెల్లకుక్క ఉందట. నల్లకుక్కకి మాంసం ముక్కలు వేసి బుడుజులేసి పెంచుతున్నారు, తెల్లకుక్క గంజి పోసి పెంచుతున్నారు. ఒకరోజు రెండు కలుసుకోవడం మొదలుపెట్టాయి. ఏది గెలుస్తుంది, ఏది గెలుస్తుంది? దానికి బాగా తిండి పెట్టింది కాబట్టి, బలిసిపోయింది కాబట్టి ఆ నల్లకుక్క తెల్లకుక్కని మీద పడి దాన్ని రక్కేసింది, దాన్ని అణిచేసింది. మనకు కూడా తెల్లకుక్క నల్లకుక్క ఉంది. మన శరీరం నల్లకుక్క, మన ఆత్మ తెల్లకుక్క. నువ్వు పొద్దున్న లేచినట్టునే ఆత్మానుసారుడిగా ఉంటే ఆత్మ విషయాలు ఏందంటే, పొద్దున్న లేచినట్టునే నా దేవుని ఎందు నేను ఆనందించాలి, నా దేవుని వాక్యం చదవాలి, నా దేవుని సందులో ప్రార్థించాలి, నా దేవునితో మాట్లాడుకోవాలి అని ఆశ కలుగుతుంటే నువ్వు ఆత్మానుసారుడివి. లేచినట్టునే బ్రేక్ఫాస్ట్ ఏది, కాఫీ ఏది, సెల్ ఫోన్ ఎక్కడుంది, రాత్రి ఎక్కడ పెట్టాను, తల దగ్గరే ఉందా అని పొద్దున్న లేచినట్టునే సెల్ ఫోనే చూసుకుంటున్నావంటే ఏం ఎస్ఎంఎస్లు ఎవరి నుంచి వచ్చాయని, దేవుడు నాకేం ఎస్ఎంఎస్ పంపించాడా పరలోకం నుండి, నా దేవుని వాక్యంలో ఈరోజు నాకే వాక్యం దొరుకుతుందా అని ఆత్మానుసారులు ఆలోచిస్తుంటే శరీరానుసారం లోక కార్యాల మీద మనసు ఉంచుతారు. పొద్దున్న లేచిన కానీ సాయంత్రం పడుకునే వరకు దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? ఏమి తిందుమా, ఏం తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి సంపాదించుకుందుమా? పొద్దున లేచిన కాడి నుంచి ఈ నల్లకుక్కను పెంచుకోవడానికి సబ్బులు, పేస్టులు, నీళ్లు, వేడి నీళ్లు, మళ్ళీ ఒకటి నీళ్ళు కాదు, ఏ నీళ్ళు, కాఫీలు, టిఫిన్లు, అన్నాలు, శరీరానికి ఫ్యాను, ఏసీలు, మోటార్ బైకులు, కార్లు, అది ఇది ఇది ఏ మ్యాచింగ్లు అన్నీ కావాలండి. మనకి అన్నీ కావాలి, కానీ పొద్దున నాకు ఒక ఆత్మ ఉంది, నాకు ఒక ఆత్మ ఉంది, ఆత్మను నేను బలపరుచుకోవాలి నా ప్రభు సన్నిధిలో, నేను ప్రార్థించుకోవాలి దేవుని సన్నిధిలో, ఆయన వాక్యం పఠించాలి దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన వాక్యం వినాలి అనే ఆశ లేని వారు శరీరానుసారులు. దయచేసి ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేయండి, లేచిన వెంటనే దేవుని వాక్యంతో నా దినచర్య ప్రారంభిస్తా, ప్రభుతో మాట్లాడకుండా నేనే మనిషితో మాట్లాడను, నా పడకకు వెళ్ళకముందు నా హృదయాన్ని శుద్ధి చేసుకొని నా ప్రభు సన్నిధిలో నా హృదయాన్ని కడుక్కొని నేను నిద్రకు వెళ్తానని ఒక తీర్మానం చేయి. ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో నేను ఉంటా,
నేను ఉపవాసం ఉండి ప్రార్థించి నా ఆత్మకు శరీరానికి కలిగిన ప్రతి మలినము నుండి నేను విడిపించబడతానని తీర్మానం చేయండి. అప్పుడు నిజంగా ఇది మీకు ఒక హ్యాపీ న్యూ ఇయర్గా ఉంటుంది. అప్పుడు మీరు ఫలిస్తారు, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు, అప్పుడు మీరు చుట్టూ వారికి ఆశీర్వాదకరంగా మారతారు. చివరిగా మరో వచనం ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన మీ దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి, తీసిపడేయాలి దాన్ని. మీ దురాశలతో నిండిన స్వభావం, పాపపు ఆశలతో నిండిన స్వభావం, పాత ఆదాము స్వభావాన్ని విడిచిపెట్టి వదులుకొని నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన, క్రీస్తు పోలికలో సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. ఇది వదులుకోవాలి, అది దాని. అంతేగాని పాతదాని మీద కొత్త తీసుకోవటం కాదు, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయటం కాదు, పాత గుడ్డకు కొత్త గుడ్డ మాసికేయటం కాదు. క్రైస్తవ భక్తి మాసికల భక్తి కాదు. అదేది అట్ట సర్ది పెట్టుకొని ఊడిపోయేదాన్ని అట్లా ఉంచుకొని కొంతమంది చూడండి మాసికలు వేసినట్టుగా రిపేర్లు చేసుకుంటూ మళ్ళీ రిపేర్ అవుద్ది, మళ్ళీ చేసుకుంటావు, మళ్ళీ రిపేర్ అవుద్ది, మళ్ళీ చేసుకుంటావు, ఎన్నిసార్లు చేసినా అది మళ్ళీ ఊడిపోతూనే ఉంటుంది, మళ్ళీ తగిలించుకుంటుంటావు అనే భక్తి కాదండి క్రైస్తవ భక్తి. పాతది పోయెను, ఇదిగో సమస్తము. మన దేశంలో అంటే ఏదైనా వస్తువు పాడైపోతే దాన్ని పడేయటానికి ఇష్టం ఉండదు మనకి, మళ్ళీ రిపేర్ చేయించి, మళ్ళీ రిపేర్ చేయించి, మళ్ళీ రిపేర్ చేయించి దాంతో కొత్తవి రెండు కొనుక్కోవచ్చు, కొత్తవి రెండు కొనుక్కోవచ్చు అన్నంత ఖర్చు పెడతారు దానికి. అయినా కూడా మళ్ళీ రిపేర్ వేసేవరకి. ఇతర దేశాల్లో వాళ్ళు ఏదైనా రిపేర్ అయిందంటే దాన్ని ఇసిరి పరేసి కొత్తది కొనుక్కుంటారంట. ముందే పని కలిసి వస్తుంది, టైం కలిసి వస్తుంది, డబ్బు కలిసి వస్తుంది. క్రైస్తవ భక్తి కూడా అంతే, పాతదాన్ని రిపేర్ చేసేవాడు కాదు ప్రభువు, కొత్తది ఇచ్చేవాడు. పడైపోయిందా ఇది చీ కొత్త తీసుకో, కుళ్ళిపోయావా తీసేయి, ఇదిగో ప్యాచ్ చేసి నీకు స్టిచ్చింగ్ వేసి ఇక్కడ ముక్క తీసి ఇక్కడ అంటిస్తా, అక్కడ ముక్క తీసి ఇక్కడ అంటిస్తా, నీ ముఖం అంతా మచ్చమచ్చలుగా చేస్తా, నీకు ప్లాస్టిక్ సర్జరీ చేస్తారనేవాడు కాదండి. పాతది తీసేసి రాతి గుండెను నీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నీకు ఇస్తాను, నీ పాత స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావం ఇస్తాను. అందుకనే ఒక మారిన వ్యక్తిలో పాత వ్యక్తి పోలికలు కూడా కనపడవు, పాత వ్యక్తి స్వభావం కూడా కనపడదు. ఒక గొంగలి పురుగు ఎలాగో సీతాకోక చెలుగ్గా మారితే ఎవరైనా పక్క పక్కన పెట్టి ఈ గొంగలి పురుగు ఇలా మారిందంటే తెలియని వాళ్ళు నమ్ముతారా? దీనికి దానికి సంబంధం ఏంటయ్యా? ఇది ముళ్ళ ముక్కలతో ఉంది, ఇది కాళ్ళతో పాకుతుంది, ఇది ఎండిన వస్తువులు తింటుంది, ఇది నందనవనాల్లో తిరిగే సీతాకోక చిలుక రంగురంగులు రెక్కలేసుకొని మా పుష్పముల మీద వాలి మకరాందాన్ని జుర్రుకుంటూ ఆ కండుల మీద కలుగజేసే ఈ సీతాకోక చిలుక్కి ఈ ముళ్ళ గబ్బుతో ఈ దురదలతో మమ్మల్ని పాడు చేసినటువంటి ఈ ముళ్ళ చెట్టు మునగ చెట్ల మీద ఉండే ఈ గొంగలి పురుగుకి సంబంధమేముంది? ఒక క్రైస్తవుడైనప్పుడు ప్రభువు బిడ్డగా మారినప్పుడు అతనిలో సమస్తము కొత్త అవ్వాలి. అతని మాటలు, అతని ప్రవర్తన, అతని వస్త్రధారణ, అతని వేషభాషలు, అతని కల్చర్, అతని యొక్క స్వభావం, అతని పద్ధతి, అతని అంతరంగం, అతని ఆశలు, అతని కోరికలు, అతని గురి అన్నీ మారిపోతాయి. ఈ కొత్త సంవత్సరంలో ప్రభా నాకు అటువంటి మార్పు కావాలి అని అడుగుతారా? పాతదాన్ని మీకు కప్పుకోవటం వల్ల ప్రయోజనం లేదండి. ఏదో వాగ్దానం తీసుకున్నాను కదా వచ్చింది సరిపోద్దని అంత మొలాన, అది నీలో నెరవేరాలంటే అది కొద్ది రోజులే కనపడుతుంది, ఆ తర్వాత పిగిలిపోతాయి. పాత ద్రాక్ష తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోస్తే అది చిరిగిపోద్ది, రెండు పడైపోతాయి, నీకేది లేని స్థితిలోనికి వెళ్ళిపోతావు. ఈ రోజున నవీన స్వభావాన్ని, క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకుందాం, పాత స్వభావాన్ని విడిచిపెడదాం. పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని
మనం పొందినట్లుగా పరిశుద్ధాత్ముడు ఈ రోజు ఒక అద్భుతం జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి రెండు చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేద్దాం. ఈరోజు మారు మనసు పొందకపోతే మరి అవకాశం నీకు దొరకదేమో సహోదరుడా. ఈరోజు నీ మనసు మార్చుకోకపోతే మరి అవకాశం నీకు ఉందో లేదో నాకు తెలియదు. దయచేసి కొత్త సంవత్సరం దేవుని ప్రేమతో నిన్ను ఈ సంవత్సరంలో నీకు ప్రవేశపెట్టాడు. మనకు అర్హత లేకపోయినా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాం. ఈ దయా కిరీటాన్ని వేళ వాడుకుంటావో ప్రతి క్షణం నువ్వు ఆయన్ని స్తుతిస్తూ ప్రతిరోజు ఆయన్ని సేవిస్తూ ఆయన సాక్షిగా జీవిస్తూ ఆయన ఇచ్చే నూతన స్వభావాన్ని పొంది ఆయన్ని మహిమపరుచుదాం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇటు మరణ మెలకులో నేను శరీరము నుండి నన్ను ఎవడు విడిపించుడని ఏడుస్తూనే ఉన్నానయ్యా. అయితే క్రీస్తు యేసునందు నాకు విడుదలుందని, నన్ను నా శరీరేచ్ఛల లోకాశల నుంచి విడిపించడానికి నా యేసు క్రీస్తు లోకంలోనికి వచ్చి నా పాపానికి పరిహారం చేసి నాకు జయ జీవితం ఇస్తున్నాడని విశ్వసిస్తున్నాను నాయన. నాలో ఉన్న రాత పాత జీవితాన్ని తీసివేసి నూతనమైన హృదయాన్ని నాకు దయచేయ్యా అని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడనాయన. నీ కృప వలన మరో నూతన సంవత్సరంలో ప్రవేశించిన మమ్మల్ని చూడయ్యా. నీవు స్తుతికి పాత్రుడవయ్యా. నీకు వందనములు నాయన. హేతువు లేకుండానే మమ్మల్ని ప్రేమించావయ్యా, కారణము లేకుండానే మమ్మల్ని ఆశీర్వదించావయ్యా. మా మీద జాలిపడి మమ్మల్ని ఇంకా ఇంకా ఆశీర్వదించాలని ఆశిస్తున్నావయ్యా. వాటిని మేము దాచుకోలేక కూర్చుకోలేక మా పాత హృదయంలో వాటిని నిలుపుకోలేకపోతున్నామలని ఏమి లేని వారిగా మిగిలిపోతున్నామయ్యా. నువ్వు ఆశీర్వదిస్తూనే ఉన్నావు మమ్మల్ని, అయినా మాకే ఆశీర్వాదము మిగలటం లేదేంటి అని పరీక్షించుకోవడానికి ఈరోజు సహాయం చేయి. పాత హృదయాన్ని కొత్త హృదయంగా మారుస్తానన్నావు, పాత స్వభావాన్ని విడిచి నవీన స్వభావాన్ని ధరించమన్నావు. ఇదిగో ఈ రోజున ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరికి నూతన హృదయము దయచేయి నాయన. ఈ హ్యాపీ న్యూ ఇయర్లో మాకు కావలసింది ఒక్కటే, నూతన హృదయము మాకు దయచేయి నాయన, నూతన స్వభావం మాకు దయచేయి నాయన, నవీన స్వభావము దయచేయి నాయన. అక్షరానుసారంగా కాక ఆత్మానుసారంగా జీవించే ఆధ్యాత్మిక బిడ్డలుగా మమ్మల్ని మార్చుకో తండ్రి. ఇంకా ఎవరైతే శరీర ఇచ్చల్లో ఉన్నారో, ఇంకా ఎవరైతే పాపపు ఇచ్చలలో ఇమిడి ఉన్నారో, ఎవరైతే దురభ్యాసాలలో చిక్కుకొని ఉన్నారో, అటు వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించుదాము నాయన. తాగుబోతులుగా నీ బిడ్డలు ఎవరు ఉండకూడదయ్యా. నీ నామాన్ని ధరించిన వాడెవడు తాగుడుకు బానిసగా ఉండకూడదు నాయన. తాగుడుకు బానిసలైన యవనస్తుల్ని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. వారు ప్రేమించిన త్రాగుడును అసహించుకున్నట్లుగా నూతన హృదయం వారికి దయచేయి తండ్రి. వ్యభిచార కూపములో ఉన్న వారిని లేవనెత్తు నాయన. లోక సమస్యలతో నిండిపోయి అనేక రకాలైన చిక్కులు చుట్టుకొని బయటపడలేని స్థితిలో పాప బంధకములలో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. కొత్త హృదయాలు మాకు దయచేయి, కొత్త జీవితాలు మాకు దయచేయి. ఈ కొత్త సంవత్సరము దినదినాభివృద్ధి పొందినట్లుగా మేము దీవించబడినట్లుగా ఉండటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.